హాయ్ వెల్కమ్ టు అదాన్ స్పోర్ట్స్ సో ఆల్రెడీ థర్డ్ టీ ట్వంటీ మనం అనుకున్నట్లే ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది ఇక ఫోర్త్ టీ ట్వంటీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ రెండు టీమ్స్లో ఏటీమ్కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో అన్నీ ఒకసారి అనాలిసిస్ చూస్తాం ముందుగా మ్యాచ్ వచ్చేసి వెల్లింగ్టన్లో జరుగుతుంది సో టాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ పిచ్ బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి ఫేవర్గానే ఉంది సో టాస్ గెలిచిన టీం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఆస్ట్రేలియా టీం ఎలా ఉంది ఆస్ట్రేలియా టీమ్లు ఏమన్నా చేంజెస్ జరియా బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి అన్న ఒకసారి చూద్దాం సో ఆస్ట్రేలియా టీం కూడా చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి సో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ ఆర్డర్ అని మనం చూస్తే ఓపెనర్స్గా మాథ్యూ వేడ్ మరియు అరుణ్ ఫించ్ మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా టీం మంచి వికెట్ కీపర్ బిగ్ బాస్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు సో అందుకేనేమో అంటే రాబోయే వరల్డ్ కప్ టీ ట్వంటీ దాని కోసం ఇప్పుడు ఇప్పటి నుంచే మాథ్యూ వేడ్ని ని ఫార్మాట్ లో దించి బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నట్లు ఉన్నారు ఎందుకంటే ఆస్ట్రేలియాకి చాలా మంది వికెట్ కీపర్స్ ఉన్నప్పటికీ మాథ్యూ వేడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సో అందుకే మాథ్యూ వేడ్ని ని తీసుకున్నారని అర్థమైంది కానీ మాథ్యూ వేడ్ వచ్చిన ఛాన్స్ని ను యూజ్ చేసుకొని బాగా ఆడితే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత అరుణ్ ఫించ్ చాలా రోజుల తర్వాత అరుణ్ ఫించ్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అరుణ్ ఫించ్ సిక్స్టీ నైన్ రన్స్ చేశాడు అండ్ ఆస్ట్రేలియాకి రన్నింగ్ కెప్టెన్ కూడా సో అరుణ్ ఫించ్ ఇదే ఫామ్తో కొనసాగితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్కి ఓపెనింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది అండ్ అరుణ్ ఫించ్ ఓపెనింగ్ తప్ప మధ్యలో ఎప్పుడు దిగలేడు సో అరుణ్ ఫించ్ మంచి ఓపెనింగ్ ఇస్తే ఈజీగా న్యూజిలాండ్ మీద గెలవచ్చు ఇక ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఫిలిప్పీ ఫిలిప్పి నిజంగా ఆస్ట్రేలియాకి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మంచి హిట్టర్ కానీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ కీపింగ్ పరంగా కూడా చాలా బాగా కీపింగ్ చేయగలుగుతున్నాడు సో ఫిలిపి అటు బ్యాటింగ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ టీంని ని బాగా బ్యాలెన్సింగ్ గా పెట్టుకున్నాడు ఇక ఆ తర్వాత మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ కొట్టిన దెబ్బకి స్టేడియంలో కుర్చీ వెళ్లిపోయింది నిజంగా అబ్బో అనుకోవాలి ఆర్సీబీ టీం మాక్స్వెల్ ని కొన్నాక మ్యాక్స్వెల్ లో పవర్ పెరిగిందని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అంటున్నారు మీరు కూడా రేపు పొద్దున ఆర్సీబీ టీం కి మాక్స్వెల్ ఆడితే ఇదే ఫామ్ లో ఆడతాడని అనుకుంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి లేదు ఆర్సీబీ టీం వచ్చాక మాక్స్ అనుకుంటే అది కూడా కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి చూద్దాం ఇస్తారు ఇక తర్వాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ ని బ్యాలెన్స్ చేస్తాడు ఎటు చూసినా స్టోనీస్ మాత్రం నిజంగా మ్యాచ్ విన్నర్ అని చెప్పుకోవాలి గోల్డెన్ హ్యాండ్ కూడా ఎందుకంటే చాలా అద్భుతమైన హిట్టింగ్ చేయగలుగుతాడు ఎప్పుడన్నా వికెట్ పడినప్పుడు అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఖచ్చితంగా వికెట్ తీసే విధంగా బాల్స్ వేయగలుగుతాడు ఇక తర్వాత మిచల్ మార్చ్ మిచెల్ మార్చ్ రాబోయే వరల్డ్ కప్కి డేంజరస్ ప్లేయర్ అంటే ఆస్ట్రేలియా టీం తరఫున ఎందుకంటే ఇతను పర్త్ స్కాచర్స్కి ఆల్రెడీ అద్భుతమైన మ్యాచ్లు ఆడాడు సో ఖచ్చితంగా రేపు జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు ఎందుకంటే రేపు జరగబోయే టీ ట్వంటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు ఒకవేళ ఓడిపోతే సిరీస్ వీళ్ళు కోల్పోతారు సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలవాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మ్యాక్సిమం గెలిచే విధంగానే ఆడతారు సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూస్తే వేడ్ అరుణ్ ఫించ్ ఫిలిపి మాక్స్ వెల్ మిచెల్ మార్చ్ ఈ సిక్స్ ప్లేయర్స్ అయితే చాలా కన్సిస్టెన్సీగా ఉన్నారు వీళ్ళు కొంచెం ఫామ్ కొంచెం వచ్చి బాగా ఆడితే బాగుంటుంది కొంచెం వీళ్ళు అటు ఇటు ఆడారు అనుకోండి మళ్ళీ న్యూజిలాండ్ ఈజీగా గెలుస్తుంది ఇక తర్వాత ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్లు కూడా మనం చూసుకుంటే వెస్టన్ అగర్ వెస్టర్న్ అగర్ బ్యాటింగ్ పరంగా ఇంకా ఛాన్స్ రాలేదు కానీ బౌలింగ్ పరంగా మాత్రం చాలా బాగా క్లిక్ అయ్యాడు కానీ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఆడతాడు తను ఒక మంచి లెఫ్ట్ హామ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హామ్ బౌలర్ సో ఇలాంటి ఒక ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా టీమ్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో చాలా కన్సిస్టెన్సీతో బ్యాటింగ్ చేసే కేపబిలిటీ అగర్ దగ్గర ఉంది ఇక ఆ తర్వాత రిచార్డ్సన్ రిచార్డ్సన్ చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ డెత్ ఓవర్స్లో మాత్రమే ఎందుకంటే ఇతని బ్యాటింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది మనం ఆల్రెడీ మనం చూసింటాం బిగ్ బ్యాష్లో కూడా ఇతను లాస్ట్ డెత్ ఓవర్స్లో అద్భుతమైన ఎక్టింగ్ చేయగలుగుతాడు ఫిఫ్టీన్ అవర్స్కి కి వన్ ట్వంటీ స్కోర్ ఉంటే రిచార్డ్సన్ హిట్టింగ్ చేస్తే మాత్రం ఈజీగా టూ హండ్రెడ్ ఆడుతుంది అంత క్యాపబిలిటీ ఉన్న హిట్టర్ ఇతను ఇక తర్వాత కేన్ రిచార్డ్సన్ కేన్ రిచార్డ్సన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాపు అనుకోస్తుంది ఆస్ట్రేలియా టీంకి ఎందుకంటే యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కేన్ రిచార్డ్సన్ కూడా కొంచెం వాళ్ళకి ఈజీగా టిప్స్ ఇస్తూ బాగా చెప్పగలడు సో మాక్సిమం న్యూజిలాండ్తో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా చాలా కీ గానే మారిపోయారు ఇక అడమ్ జాంపర్ ఇల్లే వీళ్ళిద్దరైతే జస్ట్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా అయితే సెట్ గారు సో మొత్తంగా ఆస్ట్రేలియా టీంలో ప్లేయింగ్ లెవెన్ కూడా మనం ఒకసారి చూస్తే మాథ్యూ వేడ్ అరుణ్ ఫిన్స్ ఫిలిప్ స్టోయినిస్ మిచల్ మార్చ్ వెస్టర్ నగర్ రిచార్డ్సన్ కేన్ రిచార్డ్సన్ జాంబా రిలే సో లెవెన్ పేర్స్ అయితే చాలా కన్సిస్టెన్సీగా ఉన్నారు లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది కూడా బౌలింగ్ వల్ల అండ్ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఆడారు అంటే మరీ ముఖ్యంగా అవుట్ ఆఫ్ సిల్వర్స్ నుంచి వచ్చిన మ్యాక్స్ వెల్ అరుణ్ ఫిన్చువల్ ఇద్దరు బాగా ఆడడంతో స్కోర్ బోర్డ్ మొత్తం టూ హండ్రెడ్ వెళ్లిపోయింది కానీ లాస్ట్ టూ ఓవర్స్ కూడా హిట్టింగ్ చేసి ఉంటే బాగుండు ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్ ఎలా ఉందో చూద్దాం రిలే రిలే మంచి ఫాస్ట్ బౌలర్ ఇతను బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువగా లైన్ లెన్స్ బాగుంటుంది కన్సిస్టెన్సీ ఉన్న బౌలర్ లాస్ట్ మ్యాచ్లో కూడా ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చి టూ ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు ఇక తర్వాత అడంజాంపా అడబ్జాంపా బౌలింగ్ బాగుంటుంది కానీ వికెట్స్ తీయలేకపోతున్నాడు అదే అడంజాంపా దగ్గర వచ్చిన వీక్నెస్ అని చెప్పుకోవాలి అంటే ఎందుకంటే ఇతను కన్సిస్టెన్సీ ఉన్న బౌలర్ మిడిల్ ఓర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు మ్యాక్సిమం బ్యాట్స్మెన్స్ని ని కన్ఫ్యూజ్ చేసే విధంగానే తన బాల్స్ ఉంటాయి ఇక తర్వాత కేన్ రిచార్డ్సన్ కేన్ రిచార్డ్సన్ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది కానీ కొంచెం వికెట్స్ తీసే విధంగా ఉంటే బాగుంటుంది इकानंतर आता जे रिचर्डसन జే రిచార్డ్సన్ అద్భుతమైన బౌలర్ ఇతను మనం చూసాం ఆల్రెడీ మన పంజాబ్ టీం కూడా ఇతని కొనుగోలు చేసింది అండ్ మోర్ ఎవర్ ఇతను చాలా కన్సిస్టెన్సీ ఉన్న ఫాస్ట్ బౌలర్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలకు సెట్ అయిపోతాడు ఇక తర్వాత అగర్ లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నర్ అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సిక్స్ వికెట్స్ ఇస్తాడు ఒక టీ ట్వంటీలో సిక్స్ వికెట్స్ తీయడం అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు థర్టీ రన్స్ ఇచ్చి సిక్స్ వికెట్స్ తీసాడంటే అతని బౌలింగ్ అక్కడే మనకు అర్థమవుతుంది ఇక మిచెల్ మార్స్ మరియు మ్యాక్స్ వల్ వీళ్ళు ఇద్దరైతే పార్ట్ టైం బౌలర్స్ అండ్ స్టోనీస్ కూడా పార్ట్ టైం బౌలరే సో మొత్తంగా ఆస్ట్రేలియా టీంలో లో కన్సిస్టెన్సీగా ఫాస్ట్ బౌలింగ్ వేసేవాళ్ళు వాళ్ళు స్పిన్నర్స్ కూడా ఉన్నారు బట్ రెగ్యులర్ గా చూస్తే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్స్ అయితే ఉన్నారు సో సోరేజ్ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వన్ సెవెంటీ రన్స్ ఈజీగా చేయగలదు ఒకవేళ టాస్ ఓడిపోయి చేసింగ్ వచ్చిన ఆస్ట్రేలియాకి కొంచెం వన్ ఎయిటీ టు వన్ నైన్టీ చేయగలదు సో చూద్దాం ఇప్పుడు న్యూజిలాండ్ టీమ్ ఎలా ఉంది టీంలో ఏమైనా ఏమన్నా చేంజెస్ జరిగాయా అండ్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటి బౌలింగ్ స్ట్రెంత్ ఏంటి అన్న ఒకసారి ఇప్పుడు చూద్దాం సో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూస్తే ఓపెనర్స్ గా గుప్తిల్ మరియు సైఫర్ గుప్తిల్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు అంటే ఫస్ట్ టీ ట్వంటీ సెకండ్ టీ ట్వంటీ అన్నింటిలో చాలా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు ఈ థర్డ్ టీ ట్వంటీలో కూడా బాగానే ఆడాడు కానీ ఎందుకో కొంచెం అవతల నుంచి సపోర్ట్ లేక ఓడిపోయారని చెప్పుకోవాలి ఇక గుప్తిల్ ఓపెనింగ్ కూడా చాలా బాగుంది లాస్ట్ మ్యాచ్ లో ఫార్టీ త్రీ రన్స్ చేశాడు అని పవర్ ప్లే కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఇక మరోపక్క సైఫర్ సైఫర్ టీంకి కొత్త వికెట్ కీపర్ అని కొంచెం బ్యాటింగ్ పరంగా కన్సిస్టెన్సీతో ఆడి మ్యాక్సిమం పవర్ ప్లే లోపల మంచి స్కోర్ తీసుకురగలిగితే టీంకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే గుప్తి లాంటి ప్లేయర్ బాగా ఆడినప్పుడు ఓపెనింగ్ కూడా కొంచెం సపోర్ట్ రావాలి ఇక తర్వాత వన్ డౌన్లో లో వచ్చేది మన కేన్ మామా విలియమ్సన్ విలియమ్సన్ అద్భుతమైన కెప్టెన్ బ్యాట్స్మెన్ ఇతని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ తన ఫామ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని మ్యాచెస్లో లో విలియమ్సన్ మీదనే మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది మ్యాచ్ టర్నర్ కూడా సో విలియమ్సన్ కూడా కొంచెం ఈ డూఆర్ డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా గెలిస్తే సిరీస్ వస్తుంది సో ఇలాంటి మ్యాచ్ లో కంపల్సరీగా బాగా ఆడడానికి ట్రై చేస్తాడు ఇక తర్వాత కాన్వే కాన్వే కొత్తగా వచ్చాడు ఇతని బ్యాటింగ్ కూడా బాగానే ఉంది లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూస్తే థర్టీ రన్స్ చేశాడు సీరియస్ టైంలో లో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ తెచ్చాడు కానీ వెస్టనగర్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో అందరూ అవుట్ అయిపోయారు సో అదొకటి కొంచెం వీక్నెస్ అయిపోయింది ఇక తర్వాత ఫిలిప్స్ ఫిలిప్ అయితే కొంచెం బ్యాటింగ్ పరంగా సెట్ అయ్యాడు కానీ అద్భుతమైన హిట్టింగ్ అయితే చేయలేకపోతున్నాడు ఎందుకంటే టీ ట్వంటీలో మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది హిట్టింగ్ స్కోర్ బోర్డ్ ఎక్కువ ఉంటుంది రన్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి టైంలో వీళ్ళు వచ్చి హిట్టింగ్ చేసే విధానమే టీంకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక తర్వాత జిమ్మి జిమ్మినీషం లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు బ్యాటింగ్ పరంగా కాదు బౌలింగ్ పరంగా సిక్స్టీ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయకపోయాడు దాని ముందర మ్యాచ్ ఏమో లాస్ట్ ఓవర్లో టెన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ ఇచ్చి మ్యాచ్ గెలిపించుకున్నాడు కానీ ఈసారి ఎందుకో బౌలింగ్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు నిజంగా జిమ్నిషమ్ బౌలింగ్ కూడా కొంచెం అటు ఇటుగా అయిపోయింది కొంచెం బ్యాటింగ్ పరంగా ఒక మ్యాచ్లో బాగా ఆడతాడు ఒక మ్యాచ్లో సరిగ్గా వెళ్ళాడు సో జిమ్షం కొంచెం ఆడితేనే రేపు ఆస్ట్రేలియా మీద వీళ్ళు గెలవగలరు ఇక తర్వాత చాప్ మ్యాన్ కొత్తగా వచ్చాడు ఇతను కూడా కొంచెం కన్సిస్టెన్సీ ఉన్న బ్యాట్స్మె కానీ కొంచెం న్యూజిలాండ్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఎవరైనా ఒక మంచి ఆల్రౌండర్ ని తెచ్చుకుంటే బాగుంటుంది ఇక తర్వాత సౌతి సౌతి అద్భుతమైన హిట్టర్ డెత్ లు బాగా హిట్టింగ్ చేయగలుగుతాడు ఇక తర్వాత జెమీసన్ జెమిసన్ కూడా మంచి హిట్ అని చెప్పుకోవచ్చు కానీ ఎక్కువగా బౌలింగ్ మీదనే దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇక తర్వాత టీమ్ సౌతి మరియు ట్రెండ్ బోల్ట్ వీళ్ళిద్దరైతే జస్ట్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా అయితే సెట్ కారు సో మొత్తంగా టాప్ న్యూజిలాండ్ కూడా మనం చూస్తే గుప్తిల్ సైఫర్ట్ విలియమ్సన్ కాన్వే ఫిలిపి నీషమ్ చాప్మ్యాన్ సౌతి జెమిసన్ సోతి బోల్ట్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే కన్సిస్టెన్సీగా ఉన్నారు ఇప్పుడు ఆస్ట్రేలియాని వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా బౌలింగ్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు న్యూజిలాండ్ బౌలింగ్ ఎలా ఉందో చూస్తాం బోల్ట్ బోల్ట్ ఒకప్పుడు అద్భుతమైన ఆర్కర్లు వేసేవాడు అతను బౌలింగ్ కూడా యాక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉండేది కానీ ఎందుకో రాను రాను రాజకురామ్ ఇట్లా అయినట్లు బోల్డ్ కూడా కొంచెం మెత్తగా అయిపోతున్నాడు సో బోల్ట్ తన ఫేస్ని సీరియస్గా వేయగలిగితే ఈజీగా ఆస్ట్రేలియాని హోల్డ్ చేయగలుగుతాడు ఇక తర్వాత సౌతి సౌతి అద్భుతమైన స్పిన్నర్ ఇతని స్పిన్ వల్లనే ఫస్ట్ టూ మ్యాచెస్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది కానీ ఈ మ్యాచ్లో మాత్రం బాగానే వేశాడు కానీ అవతల నుంచి సపోర్ట్ లేకుండా పోయింది కొంచెం మిచెల్ సాడ్నర్ లాంటి ప్లేయర్ని వీళ్ళు తీసుకుంటే ఇద్దరు బ్యాలెన్స్ చేస్తూ టీంని ముందరికి తీసుకురాగలరు ఎందుకంటే వికెట్స్ ఎక్కువగా స్పిన్నర్స్ కి పడుతున్నాయి ఇక తర్వాత జెమిసన్ జెమిసన్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ కొంచెం బౌలింగ్ పరంగా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఎందుకంటే టీమ్ సోతి కూడా సరిగ్గా వేయలేకపోతున్నాడు సో ఒక ఫేస్ బౌలింగ్ కనుక కరెక్ట్గా పడితే మ్యాచ్ మొత్తం వీల సైడే తిరుగుతుంది సో మొత్తంగా మనం చూసిన జిమ్నిషిషం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం ఆల్రెడీ హాఫ్ సెంచరీ వేసేసాడు ఫోర్ ఓవర్స్లో సిక్స్టీ రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీలేకపోయాడు సో న్యూజిలాండ్ బౌలింగ్ కూడా మనం చూస్తే నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో మ్యాచ్ జరిగేది వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ పిచ్ డూవార్ డై మ్యాచ్ ఎందుకంటే గెలిస్తే ఆస్ట్రేలియాకి సిరీస్ మీద మరో హోప్ వస్తుంది ఒకవేళ ఓడిపోతే మాత్రం న్యూజిలాండ్ సిరీస్ అయిపోతుంది సో నా అంచనా ప్రకారం డూఆర్ డే మ్యాచ్ కాబట్టి న్యూజిలాండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి గెలవడానికే ట్రై చేస్తుంది కానీ ఆస్ట్రేలియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో నా అనాలిసిస్ ప్రకారం ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ ఈ రెండు టీమ్స్ అయితే ఈక్వల్ గానే ఉన్నాయి ఎఫర్ట్స్ కూడా బాగా పెడుతున్నారు సో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా బ్యాక్ టు ఫార్మ్ వచ్చినారు కాబట్టి ఆస్ట్రేలియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎక్కువ కామెంట్స్ ఏ టీంకి వస్తున్నాయో ఆ టీమే గెలుస్తుంది అండ్ మరిన్ని ఇలాంటి క్రికెట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కానీ ఐపీఎల్ అప్డేట్స్ కోసం కానీ మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ అప్డేట్స్ కోసం కానీ మాదమ్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను ఎటువంటి స్పోర్ట్స్ అప్డేట్స్ మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు